నెక్స్ట్ వన్ కార్బైల్ అమైన్ చర్య దట్ కార్బైల్ అమైన్ చర్య రైట్ ఇప్పుడు ఇప్పటి వరకు ఏమో మనము అమైన్ల తయారీ పద్ధతి నేర్చుకున్నాం ఇప్పుడు అమైన్లు అనేవి ఏ విధమైనటువంటి చర్యల్లో పాల్గొంటున్నాయి ఏమేమి జరుగుతుందో చూద్దాం కార్బైల్ అమాయిన్ చర్య ఇక్కడ కార్బైల్ అమాయిన్ చర్య చూసినట్లయితే ఈ చర్యలో మనము ప్రైమరీ అమ్మాయిలను గుర్తిస్తాం ప్రైమరీ అమ్మాయిలను గుర్తిస్తాం ఏ అమ్మాయిలను గుర్తిస్తాం దీంట్లో ప్రైమరీ అమ్మాయిలను గుర్తిస్తాం ఎలా గుర్తిస్తామంటే ఈ చర్యలో మనకు ఐసోసైనేట్స్ ఏర్పడతాయి ఐసోసైనైడ్లు ఏర్పడతాయి ఏర్పడును ఎలా ఏర్పడతాయి చూద్దాం ఇక్కడ దుర్వాసనమైన దుర్వాసన వస్తుంది అనమాట దుర్వాసన మనకు గాఢ దుర్వాసన అనేది ఏర్పడుతుంది రైట్ ఇప్పుడు చూద్దాం నేను ఒక అమాయిన్ తీసుకున్నాను ఇది మిథైల్ అమాయిన్ మీకు ఇక్కడ ప్రైమరీ అమాయిన్ అని సార్ ఇక్కడనే ప్రైమరీ అమైన్ ప్రైమరీ అమైన్ అనేది క్లోరోఫామ్తో చర్య జరిపినప్పుడు సిఎల్ త్రీ క్లోరోఫామ్ క్లోరోఫామ్ క్లోరోఫామ్తో చర్య జరిపినప్పుడు అదే క్లోరోఫామ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ మూ త్రీమోల్స్లో పొటాషియం హైడ్రాక్సైడ్తో మనం వేడి చేసినప్పుడు మనకేం ఏర్పడుతుందంటే మిథైల్ ఐసోసైనడ్ ఏర్పడుతుంది ఇక్కడ మిథైల్ ఐసోసైనైడ్ దీని పేరింది మిథైల్ ఐసోసైనడ్ ఈ మిథాల ఐసోసైనడ్ ఏర్పడితో పాటుగా త్రీ మోల్స్ల కేసిఎల్ ప్లస్ త్రీ మోల్స్ వాటర్ మాలిక్యుల్ వెళ్ళిపోతుంది మొత్తానికి మనకి ఇక్కడ దుర్వాసన దుర్వాసన అనేది మనకి ఈ చర్యలో ఏర్పడుతుంది ఆ దుర్వాసన ఆధారంగా చేసుకొని మనము ఈ చర్య అనేది ప్రైమరీ అమాయిండ్లను గుర్తించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది ఎందుకంటే ఇక్కడ కార్బైల్ అమైన్ చర్యలో మనకు ఏం ఏర్పడతాయి అంటే ఏర్పడతాయి సో ఇది కార్బైల్ అమైన్ చర్య అర్థమైంది కదా ఓకే రాసుకోండి